దేవుని ఆశీర్వాదముల కొరకు మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరాలని వై సుధాకర్ రెడ్డి అసుంత వై శౌరి చంద్రకాంత్ రెడ్డి దీప్తి విహాన్ రెడ్డి జోసఫ్ మనోజ్ దివ్య అరుష్ జోస్ రెడ్డి దివ్య పూజాబల్ని సమర్పిస్తున్నారు దేవునికి కృతజ్ఞతగాను స్టానీ మరియు తేజ ఆస్ట్రేలియా పిఆర్ అప్రూవల్ కొరకు రియాన్స్కు మంచి ఆరోగ్యము కొరకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను ఏరువా విజయకుమార్ రెడ్డి బాలసుందరి దేవుడు దీవించాలని ప్రతాప్ రెడ్డి స్వాతి వీరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని వారి పిల్లల మంచి భవిష్యత్తు కొరకు ఉడుముల ప్రశాంత్ రెడ్డి ప్రతిమ ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువా విజయకుమార్ రెడ్డి బాలసుందరి వారి కుటుంబము దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు బోయపాటి సుమన్ రెడ్డి వారి కుటుంబము దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగా దేవుని ఆశీర్వాదముల కొరకు మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేకమైన తలంపుల కొరకు పోనపాటి అంతోని రెడ్డి మరియు జసింత దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు నైత్విక్ మంచి భవిష్యత్తు కొరకు పోలిశెట్టి వెలంగిణి రాజ్ రాజు శాంతి శాంతమ్మ రశ్వంత్ వెలంగిని నైత్విక్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు పిల్లల మంచి భవిష్యత్తు కొరకు పనిలో మంచి విజయము కొరకు ప్రత్యేక తలంపుల కొరకు కందుల శౌరెడ్డి రెడ్డి రాజమ్మ వారి కుటుంబం దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగా కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు దేవుని ఆశీసులు రక్షణ కొరకు పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు స్వర్ణ దీపిక డాక్టర్ సుష్మా రాజశేఖర్ బాబు డాక్టర్ కిరణ్ బాబు జీవన్ అమల్ జోత్స్నా ఈ యొక్క దివ్య పూజాపల్లిని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగా కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు దేవుని ఆశీసులు రక్షణ పిల్లల మంచి భవిష్యత్తు కొరకు మేకల ప్రభాకర్ రావు స్వర్ణ దీపిక డాక్టర్ సుష్మా రాజశేఖర్ బాబు డాక్టర్ కిరణ్ బాబు జీవన్ అమల్ జషన్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగా తన రెండవ కుమారుడికి మంచి సంబంధం కొరకు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు జేఎం విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేక తలంపుల కొరకు రామనేని జయరాజు వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు మంచి భవిష్యత్తు కొరకు బెల్లంకొండ రాజేష్కు మ్యారేజీ ప్రపోజల్ కొరకు రేచనాకి మెడికల్ సీటు కొరకు కుటుంబం మీద దేవుని ఆశీస్సుల కొరకు బీజీ సుధాకర్ రావు పార్వతి దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను పిల్లల మంచి భవిష్యత్తుకు గాను కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు కటకం ప్రభాకర్ రెడ్డి శోభ బాలరాజారెడ్డి దివ్య పూజాపల్లిని సమర్పిస్తూ ఉన్నారు వ్యాపార అభివృద్ధి కొరకు పెంటారెడ్డి భాస్కర్ రెడ్డి దివ్య పూజాపల్లిని సమర్పిస్తూ ఉన్నారు కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు పిల్లల మ్యారేజ్ సెటిల్మెంట్ కొరకు పెంటారెడ్డి రాయపురెడ్డి దివ్య పూజాపల్లిని సమర్పిస్తూ ఉన్నారు మంచి ఆరోగ్యము దేవుని ఆశీర్వాదము జయమ్మ వారి కుటుంబం మీద ఉండాలని వరప్రసాద్ ఆశ రేఖ దాల్మార్ నవదీప్ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీర్వాదము మంచి ఆరోగ్యము మైకేల్ అను అమృత జెనీఫర్ వీరికి ఉద్యోగంలో రక్షణ పిల్లలకు మంచి జ్ఞానము విజయము కొరకు మైకెల్ జోసెఫ్ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞత బలిగా వలపర్ల విద్యాసాగర్ విజయలక్ష్మి శ్రీవిద్య దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీసులు యశ్వంత్ బాలాకి మంచి భవిష్యత్తు కిరణ్ కుమార్కు ప్రమోషన్ నూతన భవ నిర్మాణం కొరకు ప్రత్యేక తలంపులు వ్యాపారంలో అభివృద్ధి వెలగా కిరణ్ కుమార్ నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీసులు మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరాలని కరోనా వ్యాధి నుంచి అందరికీ విముక్తి చెందాలని ఎర్మారెడ్డి పాతిమారె పాతిమారెడ్డి శౌరీలు సందీప్ సింధు సతీష్ అండ్ స్నేహ ఈ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీర్వాదము శక్తులను నుండి విముక్తిగాను నిత్య రక్షణ కొరకు శ్రీనివాసు వడ్డంపూడి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీస్సుల కొరకు తేజ క్రాంతి రాజు దర్శన్ పెర్నాడ్ తంబి పెర్నాడ్ కొంక ఇజ్రాయేల్ మరియు మేరీ వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు రక్షణ అభివృద్ధి కొరకు అనానియా థోనీ అగస్టిన్ మంచి భవిష్యత్తు కొరకు కొమ్మారెడ్డి భాస్కర్ రెడ్డి స్వప్న ఈ దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు కుటుంబం మీద దేవుని ఆశీస్సుల కొరకు మంచి ఆరోగ్యం కొరకు యశ్వంత్ అవినాశలకు మంచి చదువుల కొరకు మేరీ పార్వతికి గవర్నమెంటు స్టాఫ్ నర్సు ఉద్యోగం కొరకు ప్రత్యేక తలంపుల కొరకు నూతలపాటి మేరీ పార్వతి కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దేవుని ఆశీర్వాదము కుటుంబం మీద కుమ్మరించాలని చనిపోయిన అంతోని స్వామికి నిత్య విశ్రాంతి కొరకు విశాల్ కు మంచి జ్ఞానము కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు పిఎన్ భూషణ్ జ్యోతి కుటుంబ సభ్యులు దివ్య పూజాపల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను ఆశీసుల కొరకు పాప మన్నింపు కొరకు జీ దీపారాణి దివ్య పూజాపల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను ఆగ్నేస్కి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము కొరకు జోసఫ్ విజయ్ ఇందిరా ప్రత్యేక తలంపుల కొరకు అసితాకి నోయల్కి మంచి విశ్వాసము జ్ఞానము కొరకు మరణించిన చిన్నాపత్ని జార్జ్కి నిత్య విశ్రాంతి కొరకు జోసఫ్ విజయ్ ఇందిరా కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను బ్రదర్ చార్లెస్ పవన్ స్వాతి వారికి మంచి భవిష్యత్తు కొరకు కుటుంబాన్ని దేవుడి దీవించాలని చనిపోయిన బాసాని సామ్సన్ రెడ్డికి నిత్య విశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులు దివ్య పూజ్యాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను కరుణకు మంచి ఆరోగ్యము మ్యారేజ్ ప్రపోజల్ కొరకు కూరెల్లా ఆగ్నేస్ జయరాజు కె మారతమ్మ దేవుని ఆశీస్సుల కొరకు కూరల్లి ఆగ్నేస్ కుటుంబ సభ్యులు దివ్య పూజ్యాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు రాజా భరత్ రెడ్డి మేరీ రెడ్డి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు మిస్టర్ వలపర్ల భాస్కర్రావు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు వసుంధరా దేవి విద్యాసాగర్ రావు బాద్షా విజయలక్ష్మి శ్రీ విద్యా దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను దినేష్ శ్రావంతి ఆధ్య దేవుని ఆశీర్వాదము ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు చనిపోయిన వట్టి శ్రావణ్ కుమార్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఇన్నారెడ్డి విజయరాణి కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము దేవుని ఆశీర్వాదములు కుటుంబము కొరకు చనిపోయిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు కటకం జ్ఞానారెడ్డి కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు బాసాని కస్పారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఏరువా శౌరీలు కుటుంబము సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు చనిపోయిన నరిశెట్టి ఇన్నయ్య మాణిక్యమ్మ మల్లవరపు ఆశీర్వాదయ్య అన్నమ్మ దాసరే చిన్నయ్య తెరేజమ్మ హనుమంతులు పాస్టర్ సతీష్ రైబోర్డ్ దిక్కులైన ఆత్మల కొరకు నరిశెట్టి కవిత కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు బోయపాటి సుమన్ రెడ్డి కుటుంబము దేవునికి కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు కుటుంబంలో దేవుని ఆశీర్వాదము మంచి ఆరోగ్యము శాంతి సమాధానములు ఐక్యత అభివృద్ధి రక్షణ కొరకు మస్తాన్ రావు విమల అన్నపూర్ణ కుటుంబములు ప్రతిభ చంద్రశేఖర్ వారి యొక్క ప్రత్యేక తలుపులు నెరవేరాలని ప్రతిభ వారి కుటుంబం దివ్య పూజా సమర్పిస్తూ ఉన్నారు కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు మరణించిన కొమ్మారెడ్డి లూర్దిరెడ్డి కె అంతోన్ రెడ్డి కె అన్నమ్మ మాస్టర్ బేజిల్ ఫాదర్ ఎం మరయ ఫాదర్ హెంక్ లీమాన్స్ కుటుంబంలో చనిపోయిన ఆత్మహత్య విశ్రాంతి కొరకు విజయభాస్కర్ రెడ్డి విజయరాణి వారి కుటుంబ సభ్యులు దివ్య పూజాన్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము కొరకు అభివృద్ధి కొరకు కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కొరకు సాపిడ్ రాయప్ప అరుణ కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞత గాను కుటుంబంలో దేవుడు చేసినటువంటి వరాలకు ఆశీర్వాదము గాను కె రెడ్డి దివ్య పూజాబల్లిని సమర్పిస్తూ ఉన్నారు నరిశెట్టి లారెన్స్కు మంచి ఆరోగ్యము కొరకు ప్రత్యేక తలంపుల కొరకు సాంబయ్య సోనీ వారికి మంచి ఆరోగ్యము మంచి భవిష్యత్తు కొరకు మరణించిన క్రీస్తు రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము దేవుని ఆశీర్వాదములు కొరకు చైతన్య రవిచక్రవర్తి ఆశా రోహిణి దాసరి పీటర్ పావుల్ దాసరి మరియమ్మ వారు దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు మరణించిన మల్లవరపు జోజయ్య నరిశెట్టి సెబాస్లీనయ్య మల్లవరపు జోజయ్య నిర్మల మేరీ ఫిలోమీనా వారికి నిత్య విశ్రాంతి కొరకు నరిశ్శెట్టి కవిత కుటుంబము దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు లేనట్టే మంచి ఆరోగ్యము కొరకు ఆర్థిక అభివృద్ధి శాంతి జ్ఞానము కొరకు అనట్టే మంచిగా మాట్లాడడం కొరకు కుటుంబంలో చనిపోయిన ఆత్మల కొరకు కటకం విల్సన్ రెడ్డి ప్రసన్న దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు తాతిరెడ్డి అంతోన్ రెడ్డి సెలీనా గోల్డెన్ జూబ్లీ సందర్భముగా దేవునికి కృతజ్ఞతగాను మంచి ఆరోగ్యము శాంతి కొరకు ఫ్రాన్సిస్ రెడ్డి తిరిగి ఇంటికి చేరుకునేలా మరణించిన మర్రెడ్డి ఇన్నాశమ్మ చిన్నప్పరెడ్డి స్టాన్సలాస్ రెడ్డి నిత్య విశ్రాంతి కొరకు తాతిరెడ్డి అంతోని సెలీనా దివ్య పూజాబలి సమర్పిస్తూ ఉన్నారు శ్రావణ రెడ్డికి మంచి ఆరోగ్యము కొరకు శాంతి సమాధానములు దేవుని ఆశీర్వాదము పవన్ స్వాతిల మీద దేవుని దయ మంచి భవిష్యత్తు వారికి దయచేయాలని మరణించిన సాంసన్కు నిత్య విశ్రాంతి కొరకు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము కొరకు మేరీ కుటుంబ సభ్యులు దివ్య మాస్ త్రిత్వేక సర్వేశ్వరునికు కృతజ్ఞతగాను ఆశీర్వాదముల కొరకు మంచి ఆరోగ్యము కొరకు అన్ని వ్యాధుల నుండి రక్షణ కొరకు దేవుని ప్రేరణ కొరకు కుటుంబంలో శాంతి సమాధానముల కొరకు పొదుల సందీప్ అంబటి స్వరూపారాణి కుటుంబ సభ్యుల కొరకు పొదుల అగస్టేను వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు దేవుని యొక్క కరుణ కొరకు కరోనా మహమ్మారి నుండి విడుదల కొరకు అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు కె రెడ్డి ఈ దివ్య పూజావల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతగాను తన రెండవ కుమారునికి మంచి మ్యారేజ్ ప్రపోజల్ కొరకు తన కోడలకు మంచి డెలివరీ మంచిగా జరగాలని కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము కొరకు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు కరోనా మహమ్మారి నుండి విడుదల కొరకు కుటుంబ రక్షణ కొరకు ప్రత్యేక తలంపుల కొరకు సపిడి రాయప్ప కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు ఏసు తిరు హృదయం పేరిట డాక్టర్ ప్రసన్నరాజుకు కౌశిక్ కనిష్కల కొరకు కుటుంబ సభ్యులు యొక్క దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు దేవుని ఆశీర్వాదము కొరకు కుటుంబంలో మంచి ఆరోగ్యము కొరకు మంచి భవిష్యత్తు కొరకు రస్వంత్ నైత్విక్ వారి కొరకు పోలిశెట్టి వెలంగని రాజు శాంతి శాంతమ్మ వెలంగణి నైత్విక్ వెలంగని దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు చనిపోయినటువంటి బాసాని చిన్నప్పరెడ్డి అన్నమ్మ బాసాని ప్రకాష్ రెడ్డి రాజమ్మ బాసాని కస్పారెడ్డి వారి ఆత్మల నిమిత్తము ఏరువ శౌరీలమ్మ ఈ యొక్క దివ్య పూజాబల్ని సమర్పిస్తూ ఉన్నారు డాక్టర్ ప్రసన్న రాజు మార్పు కొరకు యేసు ప్రభునందు విశ్వాసము కొరకు అదేవిధముగా కనిష్క కౌశిక్ వారికి దైవభక్తి దైవ భయము ఆత్మ ఆత్మఫలాలు పొందే విధముగా కుటుంబ సభ్యులు దివ్య పూజావల్ని సమర్పిస్తూ ఉన్నారు స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడివెంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి ప్రేమా స్వరూపుడా దేవదేవుడా జీవ బుల మధురం చెవి చూడగను మను పొందగా కూడి కూడితిమీచ అందుకొను పీఠముపై హృదయపు కానుకై నిమిషం పొగడి పాడేరా ఈ స్థుతి గీత ఏ మా స్వరూపుడా దేవ దేవుడా స్వర్గం నిర్మించింది ఈ పీఠంపై యందు మిక్కిలి ప్రియులకు ప్రభు పేరట శుభోదయం దేవుడు మన యొక్క జీవితాలను దీవిస్తూ మరొక నూతన దినాన్ని మనకి అనుగ్రహించారు ఆ చల్లని తండ్రికి వేలాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుందాం మరి ప్రత్యేక విధంగా ఈ మన కేథలిక్ హబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి కూడా వందనాలు ఈనాటి యొక్క దివ్య బలి పూజను రోషిని తాతిరెడ్డి తన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో మరి బలి బలిపూజనం ఆమె యొక్క కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆమెకు ఆమె యొక్క కుటుంబానికి దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నారు మహాకృప కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు రోషిణీ తాతిరెడ్డిని ప్రత్యేక విధంగా ఆమె యొక్క జన్మదినాన తన యొక్క దీవెనలతో నింపాలని ఆమెకి మంచి ఆరోగ్యము జ్ఞానము తెలివి భక్తి విశ్వాసాలు ప్రభువు ఆమెకు పుష్కలంగా అనుగ్రహించాలని ప్రత్యేక విధంగా ఈనాటి ఈ యొక్క బలిపూజను రోషిణి తాతిరెడ్డి యొక్క జన్మదిన సందర్భంగా సమర్పిస్తూ ఉన్నాము దేవా నీవు నన్ను ఆదుకునేటకు రమ్ము ప్రభువా నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము నాకు సహాయుడును రక్షకుడువును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము పిత పుత్ర పవిత్రాత్మ నామై మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక మీ గాక క్రీస్తునాథుని అందు మికిలి ప్రియమైన ప్రియా సహోదరి సహోదరులార ప్రభువు ఈరోజు సువిశేషపట్నంలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు తన యొక్క శిష్యులలో వాళ్ళు వారి యొక్క విశ్వాసాన్ని కాస్తంత సన్నగిల్లింపుగా ఉండటం వలన ప్రభువు వారిని మీకు ఎలా చెప్పాలి ఏం చెప్పాలి మీకు ఇంకా అర్థం కాలేదా నన్ను చూసి అని శిష్యుల్ని గురించి ప్రభువు వాపోతూ ఉన్నాడు ఈనాడు మనము మన యొక్క జీవితాలు ఎలా జీవిస్తున్నాము మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయో మన యొక్క తత్వాల్ని మన యొక్క ప్రవక్తల్ని మన యొక్క ఆలోచనల్ని చూసి వీరందరూ కూడా పరలోక రాజ్యంలో చింతిస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనది కాస్తంత అడపా తడప అనేటటువంటి విశ్వాసం మనది అది పడుతుంది లెగిస్తుంది పడుతుంది లెగిస్తూ ఉంది అట్టి విశ్వాసాన్ని కాకుండా ఆవగించంత విశ్వాసము నీలో ఉంటే ఆ విశ్వాసం సంపూర్తిదై ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను నీ యొక్క క్రియలను నీ యొక్క గృహాన్ని నీ యొక్క మార్గాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు పరిశుద్ధ బలి పిల్లలు బలిపూచిలో పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపాల కొరకు పశ్చత్తాపడి తండ్రి మా పాపాలు మన్నించని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సోదరులారా మీ చెంతను నా పాపములు డబ్బుకొనిచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు పాపములు చేస్తుని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సోదరి సోదరులార మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలు కొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చెదురుగాక ఆ మీన్ ప్రభువా దయచూపు ప్రభువా దయచూపుము క్రీస్తు దయచూపు క్రీస్తు దయచూపుము ప్రభువా దయచూపు ప్రభువా దయచూపుము ప్రార్థించదుము ఓ ప్రభువా మీ సేవకులకు సమీపమున ఉండి అంతులేని మీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము నిన్ను తమ సృష్టికర్తగాను మార్గ చూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి మీరు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము ఆరవాధ్యాయము వచనములు ఒకటి నుండి వచనములు నాలుగు నుండి పదమూడు వరకు ఇస్రాయేలీలారా వినుడు మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు మీ దే మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమింపుడు నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు వీనిని మీ పిల్లలకు బోధింపుడు మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకొనిచున్నను లేచినప్పుడును వీనిని గూర్చి ముచ్చటింపుడు ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించు జ్ఞప్తి ఉంచుకొనుటకై గురుతుగా మీ చేతుల మీద నొసటి మీద కట్టుకొనుడు మీ ద్వారబంధముల మీదను ద్వారముల మీద వీనిని వ్రాసి ప్రభువు మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణము చేసినట్లే ఆ దేశమును మీకిచ్చుచు మీకిచ్చును అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండును అచ్చట ఇండ్లలో మీరు చేకూర్చని మంచి వస్తువులు ఎన్నో ఉండును మరియు అచట మీరు తవ్వని బావులు మీరు నాటని ఒలివు తోటలు ద్రాక్ష తోటలు ఉండును వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు కానీ దాస్య గృహమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడుకొని వచ్చిన ప్రభువు ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త మీరు ఆ ప్రభువుకు భయపడదు ఆయనకు మ్రొక్కుడు ఆయన పేరు మీదగానే బాసు చేయుడు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు సగు దివ్య పలుకులు తేనెరు ప్రభుని మాటలు జీవము సగుదివ్య పలుకులు వినరండి కనరండి వినరండి కనరండి వాక్యానుసారం

భూమితో ఉందరిగాక మీ ఆత్మతోగాక గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును పుణితమత్త గారి శుభవార్త పదిహేడు అధ్యాయము వచ్చినప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై వరకు పుణీతమత్త గారి సువిశేషము పదిహేడు అధ్యాయము వచ్చినప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై వరకు వారప్పుడు జన చేరగా అందు ఒకడు ముందు మోకరిళ్ళి ప్రభు నా పుత్రుని కనుకరింపు మూర్ఛరాగుము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నీళ్ళల్లో పడుచున్నాడు నేను ఇతనిని తమ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చి కాని వారు ఇతనిని స్వస్థపరపలేకపోయిరి పరపలేకపోయిరి అనను అందుకు యేసు వారితో మీరెంత అవిశ్వాసులు ఎంత భ్రష్టులు నేను మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మేము సహించును వారిని నా ఎద్దకు తీసుకుని రండు అని చెప్పాను యేసు ఆ పిచాచుమును గద్దింపగా అది వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను శిష్యులు యేసుతో ఏకాంతంగా ఆ పిచాచమును మేము ఎలా పారద్రో లేకపోతిమి అని అడిగిరి యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం ఆవగించంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగిపోమ్ము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో ఒక్కానించుచున్నాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు కలిగనుగాక క్రీస్తు నాథని అందు మికిలి ప్రియా సహోదరి క్రీస్తు ప్రభువు మనకి ఒక గొప్ప నమ్మకమైనటువంటి స్నేహితుడని మనం చెప్పాలి స్నేహితుడంటే ఏదో అవసరం కోసం వచ్చి మనల్ని పొగట్టము లేకపోతే ఏదో మనల్ని మెప్పించాలని పలుగురితో గొప్పలు చెప్పటమో కాదు లేదా ఏదో సామెతుంది చెరువులు తెప్పలగా నిండిన కప్పల పదివేరు చేరు కదరా అని సుమతి శతకాలు చెప్పినటువంటి రీతిగా మనం పచ్చగా ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి చేరటం కాదు కష్టాల్లో బాధలో లేకపోతే ఇబ్బందులో ఇరుకులో లేకపోతే ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో మునిగిపోయి అలాడిపోతున్నటువంటి సమయంలో జారిపోయినటువంటి వాళ్ళు కాదు మన స్నేహితులు అందుకే పంచతంత్రంలో ఒక చక్కనైనటువంటి ఒక ఉదాహరణ ఇలా చెప్పబడుతూ ఉంది కాశీరాజ్యాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు తన ప్రజల పట్ల ఎంతో అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రాజు అంట ఆ రాజ్య కాలంలో ఉన్నటువంటి మంత్రులు సామంతులు అందరూ కూడా ప్రేమ కలిగి సహాయం చేసేటటువంటి ఒక చక్కని సుగుణ లక్ష లక్షణాలు కలిగి వాళ్ళు ఉండేవారు ఆ రాజ్యం అంత సస్యశ్యామలంగా ఉన్నటువంటి సందర్భంలో రాజుని ఎంతగానో వాళ్ళు ప్రేమించేవారు ప్రజలు అలాగే రాజు కూడా ప్రజల్ని ఎంతగానో ఆదరించేవాడు అలాంటి దేశంలో ఒకనొకప్పుడు ఒక వేటగాడు తన యొక్క వేట నియమిత్తమై తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నటువంటి వాడు ఒకరోజు అడవికి వేటకని బయలుదేరుతాడు అలా బయలుదేరినటువంటి ఆ వేటగాడికి కొన్ని బాణాలు తయారు చేసుకున్నాడు ఆ బాణాలకి ఆ చివరిలో ఆ బాణాలకి చివర ఆ ముక్కుల దగ్గర అతి ప్రమాదకరమైన భయంకరమైనటువంటి విషయాన్ని పూచాడు ఆ బాణాన్ని సంధించినప్పుడు అది ఏ జంతువుకి ఎంతటి జంతువుకైనా సరే తగిలిందంటే మరుక్షణం అది అక్కడ నేలకి ఒరిగిపోవడం జరుగుతూ ఉంది అటువంటి బాణాలను తయారు చేసుకున్నాడు విల్లు పట్టుకున్నాడు మనవాడు అడవికి బయలుదేరాడు అడవికి బయలుదేరినటువంటి ఆయన ఒక చక్కనైనటువంటి ప్రదేశము అంటే జంతువులు చక్కగా పుష్కలంగా వచ్చేటటువంటి ప్రాంతము పచ్చక బయలు పచ్చగా ఉన్నటువంటి ప్రాంతంలో మరి మనవాడు మాటు వేశాడు కొంతసేపటికి ఒక లేళ్ళు గుంపు వచ్చింది అక్కడ లేడ్లు చాలా చాలా దుప్పులు వచ్చేసరికి మనవాడు బాణాన్ని విల్లుని రెడీ చేసుకున్నాడు చేసుకొని ఆ గుంపులో ఉన్నటువంటి ఒక లేలేత కలిగినటువంటి లేడి పిల్లకి వేద్దామని చెప్పేసి మనవాడు ఏం చేశాడు మొదటి బాణాన్ని లేడికేసాడు ఆ లేడిపిల్ల వీ ఇతని యొక్క పన్నాగాన్ని గమనించి అది చెంగుని గెంతటా మొదలుపెట్టేసరికి పెట్టేసరికి ఆ పక్కనున్నటువంటి మహావృక్షం చాలా పెద్ద వృక్షం ఆ వృక్షానికి తగిలింది ఆ వృక్షానికి తరిగిన కొద్ది క్షణాలకే మొత్తం ఈ బాణం చిగురుకున్నటువంటి విషము ఏమైంది చెట్టు పైకి ఏళ్ళకి మొత్తం పాకిపోయింది మరి కాస్త సమయానికి చెట్టులో మార్పు వస్తుంది మెల్లమెల్లగా రంగు మారిపోతూ ఉంది మరికొద్దిసేపటికి దానికి అంతటికీ కూడా ఈ విషం పాకేసి ఆకులు ముడుచుకుపోయి రాలిపోవడం ప్రారంభమవుతూ ఉంది అలాగా కొన్ని గంటలకి నిలువెత్తున ఆ చెట్టు ఎండిపోయింది మూడు బారిపోయింది అయితే ప్రియులారా అదే చెట్టు మీద ఒక చిలుక చిన్న గూడు కట్టుకొని అది ఎంతో కాలం నుంచి అది జీవిస్తూ ఉంది ఆ చిలుక పుట్టటము దాని మీదే పెరగటము దాని మీదే మరి ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని ఆ చిలుక ఆ చెట్టు మీద జీవిస్తూ ఉంది అప్పుడు ఏం చేసిందంటే ఈ చెట్టుని విడిచి వెళ్ళటం లేదా చిలుక చాలా చాలా పక్షులు వెళ్ళిపోయాయి ఆ తర్వాత పురుగులు వెళ్ళిపోయాయి కీటకాలు చిలుక ఒక చిలుకలు అన్నీ కూడా ఎగిరిపోయినాయి ఈగలు దోమలు అన్నీ చిలుక మాత్రం కదలటం లేదు అక్కడే ఉండిపోయింది అప్పుడు తనలో తాను అనుకుంటుంది ఈ చెట్టు నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది తర్వాత ఉపశాంతిని ఇచ్చింది కనుక నేను దీని వదలను అని చెప్పేసి అనుకోని అనుకొని ఒక్కసారి దేవుణ్ణి తలంచిందంట ఏమయ్యా ఈ చెట్టు ఈ చెట్టు ఏమి అన్యాయం చేసింది ఇది నిలువెత్తిన అకస్మాత్తుగా ఎండిపోయింది మూడు బారిపోయింది అయ్యా ఈ చెట్టునికి మళ్ళీ నువ్వు కాస్తంత పునర్జీవాన్ని ఇవ్వచ్చు కదా అని తపస్సు చేయడం మొదలుపెట్టిందంట అలా తపస్సు చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అలాగా పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి జస్ట్ అలాగా వెళుతూ ఒక సన్యాస రూపంలో వచ్చాడంట వెళుతూ వెళుతూ ఆ చెట్ని చేరుకున్నాడు చిలుకని పరిశీలించి చూసేసరికి అది మహా ధ్యానంలో ఉండి దేవుడినే అడుగుతూ ఉంది తర్వాత ఆ సిలుకని గమనించి పలకరించినటువంటి సన్యాసి అన్నాడు ఏ అమ్మా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఈ మహావనములో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి నీకు కావలసినటువంటి తిజినైనటువంటి పళ్ళు కాసే ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదా అన్నప్పుడు ఈ చిలుక అంటుందంట అయ్యా ఎవరు నువ్వు అని చెప్పేసి ఇది కాస్తంత కళ్ళు మూసుకొని తన యొక్క దివ్య మనసుతో చూసేసరికి దేవుని యొక్క ఆది సంభూతుడైనటువంటి ఆ తండ్రి స్వరూపం ఇది చూడగలిగింది అప్పుడు అన్నదంట నేను ఎక్కడికి పోతానయ్యా నేను పుట్టింది దీని మీదే పెరిగింది దీని మీదే మా తాతల ముత్తాతలు కూడా ఇక్కడే పెరిగారు అయినా ఎంత దారుణం వండి విడిచి వెళ్ళిపోమంటున్నారు తను పచ్చగా ఉన్నప్పుడు మాకు నీడనిచ్చింది ఎన్నో ఫలాలను ఇచ్చింది మాకు ఎంతో రక్షణ ఇచ్చింది ఇప్పుడు ఇవన్నీ లేనటువంటి ఈ సమయంలో నేను విడిచెళ్ళిపోతే అమ్మో ఆ పాపము నాకు చుట్టుకోదా నిర్దోష యొక్క పాపము నాకు చుట్టుకోదా నాకు వద్దయ్యా నేను ఇక్కడే ఉంటాను వీలైతే నీ యొక్క తాకిడితో ఈ యొక్క వృక్షానికి పూర్వఫలాన్ని పూర్వరూపాన్ని ప్రసాదించు అని వా వేడుకున్నదంట కాళ్ళ దగ్గర నిలబడి అప్పుడు వెంటనే దేవుడికి అద్భుతమైనటువంటి రీతిగా ఆ చిలుకకున్నటువంటి విశ్వాసాన్ని చూసి స్నేహానికి ఉన్నటువంటి ఆ స్నేహభావాన్ని చూసి వెంటనే సరే నీ కోరికను నేను నెరవేరుస్తున్నానని చెప్పేసి ఆ వృక్షాన్ని మళ్ళీ దీవించాడంట క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియమైన ప్రి క్రైస్తవ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు మన నిజ స్నేహితుడు ఆ నిజ స్నేహితుడు ఈ లోకానికి వచ్చింది ప్రతి ఒక్క పాపిని కూడా తన స్నేహితుడిగా చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు ఎంతటి లోపమున్నా ఎంతటి పాపము చేసినా ఎంతటి ద్రోహము చేసినా నువ్వు దేన్నైతే ఆశించి నువ్వు చేస్తున్నావో దానిని నువ్వు విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళితే ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నిర్దోషులైనటువంటి బిడ్డలు మొరపెడితే ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అవసరతలో వ్యాధి బాధలతో సతమైపోతున్నటువంటి బిడ్డలు ఆయన దగ్గరకు వచ్చి అర్థిస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధకి వాళ్ళ యొక్క వేదనకి కారణమైనటువంటి రోగాల నుంచి వాళ్ళని విముక్తులను చేస్తూ ఉన్నాడు ఆయనతోటే కాదండి ఆయన ఉన్నటువంటి శిష్యుల్ని కూడా ఈ రీతిగా చెయ్యండి అని చెప్పేసి ఆయన వాళ్ళని ఎంతగానో తరిపీదిస్తూ విశ్వాసంలో బలపడుస్తూ ఉన్నాడు చూడండి మరి ఆయన ఒక్క మాట అంటున్నాడు ఏమిటి మనం ఇది చూసినట్లయితే ఇరవై వచనం మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము అంటున్నాడు సుశీల్ని ఎందుకు అంటే అల్ప విశ్వాసంతో మీరు ఉండకండి కారణం ఏమిటి అంటే నేను మీతో ఎంత కాలము ఉంటాను అంటే నేను ఈ పని ముగించుకున్న తర్వాత మీ యొక్క తరిపీ మిమ్మల్ని బాగా తయారు చేసిన తర్వాత మరి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ పని మీకు అప్పగించి నేను వెళతాను కనుక నా తర్వాత మీరే చెయ్యవలసినటువంటి బాధ్యతలు ఇవి అని చెప్పేసి శిష్యులకి అప్పగిస్తూ ఉన్నాడు మనలందరినీ మరి ఆనాటి శిష్యులు వాళ్ళు విశ్వాసంలో బాగా బలపడి వృద్ధి చెంది యాజకులను తయారు చేస్తూ ఉన్నారు మరి ఈ మా యాజకులందరినీ కూడా మీరు ఆలకించాలి ఆలకించినటువంటి మీ అందరూ కూడా నమ్మిక విశ్వాసము కలిగి మీరు మీ కుటుంబాలని వృద్ధిపరచుకోవాలి చూడండి మన యేసయ్య ఎంత గొప్ప స్నేహితుడు తన స్నేహితుడికి వచ్చినటువంటి ఆపదలు చూసి పారిపోయేవాడు కాదు మన స్నేహితుడు తన స్నేహితుడికి ఏదో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు ముఖం తిప్పుకునేవాడు కాదు మన స్నేహితుడు నిన్ను ఈ లోకమంతా వెలేసిన ఈ సంఘమంతా నిన్ను తిరస్కరించిన నాకు తోడెవరూ లేరు నేను చెప్పుకునే మాట వినేవారు లేరని చింతిస్తున్నప్పుడు అందరి వలె మానవుల వలె అట్టి స్వభావం కలిగినటువంటి వాడు కాదు మన క్రీస్తు ప్రభు నిజ స్నేహితుడు కనుక క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అటువంటి స్నేహము మనకి ఆయన ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి స్నేహము మన పొరుగు వారి పట్ల ఏ రీతిగా ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి పరిశీలించుకోండి నువ్వు చెయ్యాలనుకునే నువ్వు సమర్థత కలిగి ఉన్నటువంటి సమయాల్లో నువ్వు చెయ్యగలవనేటటువంటి బలము శక్తి జ్ఞానము నీలో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకి ఆపదలో ఉన్నటువంటి బిడ్డలకి అవసరతలో ఉన్నటువంటి బిడ్డలకి మరి నువ్వు చేయొచ్చుగా నువ్వు చేస్తేనే నీలో క్రీస్తు ప్రత్యక్షమవుతాడు నీ యొక్క కరుణ నీ యొక్క కరికరణ నీ యొక్క కపటం లేనటువంటి ప్రేమ ఎప్పుడైతే నువ్వు ప్రదర్శిస్తావో అది నువ్వు కాదు నీలో ఉన్న క్రీస్తని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు దేవుడు మనాలందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదరిగాక్క పిత పుత్ర పవిత్రాత్మ ఆమేన్ वाक्यप्रेरण स्पदि समर्पेदा प्रभु ए देव्य बलिरो वाक्यप्रेरण स्पदि समर्पेदा प्रभु ए देव्य देवा स्मया स्वीकरिचमो देवमया सदयानि प्रेमरो मामुनिलमया सदयानि प्रेमरो मामुनिलमया वाक्यप्रेरणरु स्पदि हृदयं समर्पे रा प्रभु ए दिव्यबलिरो నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయ సమర్పించేదా ప్రభు ఏ దివ్య బలిలో సహోదరి సహోదరులారా నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితే ఆయన సర్వేస్తునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుతున్నాను ప్రభు తన నామస్థుతి మేమల స్వీకరింతురుగాక ఓ ప్రభు మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మ మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకున్నాము మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ప్రభు మీతో ఉందరిగాక మీ ఆత్మతోను ఉందరుగాక మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిపి ఉన్నాము మన దేవుడైన ప్రభు కృతజ్ఞత తెలుపుదుము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు దేవా పావని పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ వాక్యైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతరు మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించును మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను ఇటు అతడు మరణపు సంఖ్యలను తంచి ఉత్నమును అనుగ్రహించను కనుక దేవదేవతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హుస్సాన ప్రభు నామమున వేంచే వారు ధన్యులు మహోన్నతమున హుస్సాన ఓ ప్రభా మీరు నిక్కుమగా పవిత్రులు సర్వ పవిత్రతకు ఊటి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరిచాభితమచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యశక్రీస్తు యొక్క శరీర రక్తములు అగునుగాక అతడు సిరివి శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఎలయైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము ఆ విధముఖననే భోజనానంతరము పాత్రమని అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నెత్తిన బంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడెను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మేము మీరు వరకు ప్రభుత్వము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించు జీవిత మనస్కి ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమ్మకము నిలిచి మీకు పచ్చర్య చేయటం పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పారివారి భగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమార్కున్నాము ఓ ప్రభ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపించుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా అగ్రపీఠాధిపతి పోల్ గారిని గురువులందరితో పాటు మమ్మును ప్రత్యేక విధంగా మరి ఈ మా క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్కు స్పాన్సర్స్ ఇస్తున్నటువంటి బిడ్డలను అలాగే పూజలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలను మరి అదే రీతిగా ఈ మా టీవీ ప్రేక్షకులను ప్రత్యేక విధంగా దీవించి బలపరచుము నా తండ్రి మీ ప్రేమ ఎందు మమ్మలందరినీ పరిపూర్ణను చేయము ఉత్న మగదేమైన చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను మా అందరిపై దయచూపి దేవుని కణిత లే మరీ మాతోను పుణ్యతి జోజప్ప గారితోనూ పుణ్యతపస్తులతోనూ ఆదనుండి మీకు సేవ చేసిన పుణ్యాత్తులందరితోనూ మాకు నిత్యద్యంలో భాగముదాయి చేయము ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగి చేస్తూ క్రీస్తు ద్వారా మేము మహిమపరుచుదు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సరదశక్తి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు నేర్పించిన పరమ ఉపదేశమును అనుసరించి మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరునుగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహంపు మా ఇతర పోయిన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మనింపుము మమ్మ ప్రవేశింపని యొక్క కీడులో నుండి మనం రక్షింపము ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము మా ఐ మాకు శాంతిని ప్రసాదింపు మీ దయనుగ్రహం వలన పాపం నుండి మమ్మీ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందము మా రక్షకుడు ఆయన ఆగమమును క్రీస్ ఆగమమును నిరీక్షించుచుందుములైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు ఇచ్చుచున్నాను నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభాని యేసువ మా పాపములని లెక్కింపిక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనుక ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము సర్వేశ్వరుని గురే పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరుని గురే పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరుని గురే పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేసులు గొరిపిల్లా ఇదిగో పాపములు పరిహరించు ప్రభు ఈ ప్రభు వింతకి పిలబడిన వారందరూ ధన్యులు ప్రభువా నీవు నా ఇంత ప్రవేశించకు నేను పాత్రుడను కాను కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ అస్వస్థత పొందును மாதர்விந்து பரமேஸ்வருணி பரமவிந்து பரலோக்க மாதவிஸ்வரு பரமவிந்து அபிஷேக் துணி ஆமாவி अमरेश्वरुणी अमरविन्दु आमारे अभिषिक् दुनित्मविन्दु अमरेश्वरुणी अमरविन्दो आमारे अमयीन अन्दस्तु गोलैनदे रगि आत्मलो आनन्दि आह्वानम् परलोकमातुर्य మీరు వారికి స్వర్గము నుండి సిద్ధమును వసగతిది అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయను ప్రార్థించుదుము ఓ ప్రభు ఈ పరమ వరములతో మీరు నూతనీకరించు వారితో మీరుండి మీ నిత్య సహాయమును అందించుము మీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణములకు పాత్రలను చేయుము మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మీ చేయిచున్నాకూందరు సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మను మనందరినీ కలకాలము ఆ ప్రభు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురుగా పూజ సమాప్తం అయినది వెళ్ళి ఆయన సేవలో ప్రేమలో జీవించదు సర్వేశ్వరునికి వందనములు മറിയം ദുനി കുമാരു തീവം പാവനജന നിോ മരിയമ്മ ദേ കുമാരു തീവം മാ വന്ദനം മാ വന്ദ വന്ദനം മോ മരിയ നീക്കി മാ വന്ദ జనని ఓ మరియం దేవుని కుమారుని తల్లి వినివం